మహాభారతంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఒకటి ఉన్నది మహర్షులు చాలా గొప్పవాళ్ళు శక్తివంతులు మంత్రశాస్త్రవేత్తలు ఒక మాటలో చెప్పాలంటే మంత్రములను దర్శించినటువంటి వారు విశ్వవ్యాపకమైనటువంటి మంత్రాలన్నింటినీ లోకానికి అందించి తరువాతి సమాజం అంతా కూడా బాగుపడాలి అని కోరుకున్నటువంటి వారు అలాగే ఒక ఋషి యొక్క ప్రస్తావన ఈ ఈ సందర్భంలో చేసుకుందాం మనం లోకల్లో ఇద్దరు ఋషులంటే చాలా భయపడతారు ఇవాళ్ళు కూడా వాళ్ళ పేరు తెలుసుకోగానే అమ్మో అని భయంతో గదగద వణుకుతారు ఎలాగంటే ఇద్దరు ఒక ఆయన విశ్వామిత్ర మహర్షి శ్రీమద్ రామాయణంలో కనబడతాడు విశ్వామిత్రుడు మహాకోపధారి అలాగనే దుర్వాస మహర్షి కూడా అంతటి కోపధారి ఆ కోపంలో వెనుక ముందులు ఆలోచించని ఒక తీక్ష్ణత ఉన్నది దాన్నే కోపంగా వాళ్ళు ప్రదర్శించుండొచ్చు అయితే ఇక్కడ మన ప్రస్తావనాంశం ఏమిటంటే కుంతీదేవి చాలా బాల్యంలో ఉండగా ఈ దుర్వాస మహర్షి కుంతభోజ మహారాజు గారి ఇంటికి ఆయన అతిథిగా వచ్చాడు ఒక చాతుర్మాస్యం చేశారు చాతుర్మాస్యం అంటే శుద్ధ ఏకాదశి రోజు మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వరకు చేసేటువంటి నియమబద్ధమైన జీవన విధానం ఇవాళ మన వాళ్ళు ఏదో మాసోత్సవాలు మండల దీక్షలు అర్ధమండల దీక్షలు చేస్తున్నారు కదా యాత్రలకు వెళుతున్నారు కదా అంటే మనస్సును అధీనంలో ఉంచడానికి చేసే ఒక ప్రక్రియ ఇది ఈశ్వర ఆరాధనంతో సాధ్యమవుతుంది అని ఆయన కోసం నేను ఈ పని చేస్తున్నా అని ఎప్పుడైతే అనుకుంటారో మనస్సు కంట్రోల్లోకి వస్తుంది అలాగ చాతుర్మాస్యాలు ఎన్ని చేశాడో దుర్వాస మహర్షి అలా చేసినటువంటి వాటిలో కొంతి భోజన ఇంట చేసిన చాతుర్మాస్య వ్రతం కూడా అలాంటిది ఇక్కడ చిత్రం ఏం జరిగిందంటే భవిష్యత్తు మనకంతా తెలుసు అనుకుంటా మహాజ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉన్నారు ఇవాళ వాళ్ళకి ఏమీ తెలియదు తెలియకపోయినా మాకు అంతా తెలుసునని అభినయం చేస్తుంటారు భవిష్యత్ దర్శనం చేయగలిగినటువంటి వాడు దుర్వాస మహర్షి ఇక్కడ కుంతీదేవి చిన్నతనంలో ఉంది బాల్యంలో ఆమెను తీసుకొని వచ్చి దుర్వాస మహర్షి వారికి సేవ చేయమని కుంతి భోజ మహారాజు నిర్ణయం చేశాడు ఆమె ఆయనకు కావలసినటువంటివన్నీ సదుపాయాలు పూలు కావాలంటే పూలు సమిధలు కావాలంటే సమిధలు ఆయనకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఎప్పుడు ఏ సమయానికి ఆయన ఏది అడుగుతాడో అడక్కడానికి ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని అన్నితర సాధ్యమైనటువంటి మహాభక్తి శ్రద్ధలతో సేవ చేసింది ఆ సేవ చేసేటప్పుడు ఆయన చాలా విసుక్కునేవాడు తిట్టేవాడు ఎందుకని మనకు దగ్గర సేవ చేసేటువంటి వాళ్ళు ఎంత విధేయత ఉన్నవాళ్ళు అనే తెలుసుకోవడం మహాత్ముల యొక్క లక్షణం అటువంటి వాడు కనుక దుర్వాసుడు అంతా అయింది అయిన తర్వాత ఆ కుంతీదేవిని ఎదురుగా ఉన్నది అప్పుడు అడిగాడు దుర్వాసుడు మానికి ఏం కావాలన్నాడు అంటే మా స్వామి మిమ్మల్ని నేను ఏం కోరేది అవసరం లేదంటే ద నీకు మంత్రం ఉపదేశం చేస్తా అని పుత్రసంతానప్రదమైన దేవతాహ్వాన మంత్రాన్ని అంటే ఏ దేవత పేరును ఉద్దేశించి పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానం ఇచ్చి వెళ్తాడని ఒక మంత్రాన్ని చెవిలో ఉపదేశం చేశాడు చెవిలో ఉపదేశం చేస్తే ఆ మంత్రాన్ని ఆమె అనుష్ఠానం చేస్తుంది చాతుర్వాస్యం పూర్తయింది దుర్వాసుడు దారిన దుర్వాసుడు వెళ్ళిపోయినాడు ఏమండి ఒక పెళ్లి కానటువంటి పిల్లకు ఒక మహర్షి మంచి బాధ్యత కలిగినటువంటి వాడు సమాజ శ్రేయస్సును కోరేటువంటి వాడు ఇలాంటి మంత్రాన్ని ఉపదేశం చేయవచ్చా అని ఒక ప్రశ్న వేసుకుంటే దీనికి వెనుక ఒక కథ ఉన్నది కథ ఏమిటి ఒక పర్యాయం బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞానికి సంరక్షకుడుగా యమధర్మరాజు వెళ్ళాడు ఆ యమధర్మరాజు యజ్ఞ సంరక్షకుడుగా ఉంటూ ఇబ్బందులు విఘ్నాలు లేకుండా కాపాడాడు కొంతకాలం యమలోకంలో జరిగే కార్యకలాపాలు ఆగిపోయినాయి ఆగిపోతే మరణించవలసినటువంటి వాళ్ళ మరణాలు ఆయుర్దాయం తీరిన మరణించకుండా ఉన్నారు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గర ఒక మొరబెట్టుకున్నారు ఏమండి మేము అమర్చులం మరణం లేని వాళ్ళం మర్చు మరణించేటువంటి వాళ్ళు మానవులు కూడా మరణం లేని వాళ్ళు అయినారు మరి మేము వారు సమానం అయిపోతాం కదా మరి ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఆయన ఉపాయం చెప్పాడు దీనికి నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాలే అని ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక ఇచ్చాడు ఆ ప్రణాళిక ప్రకారం జరిగింది మహాభారత సంగ్రామం మహాభారత సంగ్రామం కలగడానికి ఒక కీలకమైనటువంటి స్థానం అంటే ఏమిటి ఎవరెవరు ఎవరు ఎవరి అంశాలతో ఎక్కడ ఎక్కడ ఎలా ఆవిర్భవించాలి అనేటువంటిది ఈ ప్రణాళిక ఈ ప్రణాళికలో కన్యాపుత్రుడుగా ఎంతకుముందు వ్యాసులవారు జన్మించాడు కన్యాపుత్రుడుగా కర్ణుడు జన్మించవలసినటువంటి ఆవశ్యకత ఒకటి ఉన్నది దీనికి కారణం మనకు శ్రీమద్ రామాయణంలో కనబడుతుంది ఇంద్రుని కుమారుడు వాలి సూర్యుని కుమారుడు సుగ్రీవుడు సుగ్రీవునకు సహాయం చేయడం కోసం ఇంద్రకుమారుడు వాలిని సంహరించాడు తన కథ దానికి బదులుగా ఈ భారతంలో కృష్ణావతారం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ సూర్యపుత్రుడుగా జన్మించినటువంటి వాడు వ్యతిరేక స్థానంలో ఉంటే ఇంద్రపుత్రుడుగా జన్మించినటువంటి వాడు భగవంతుడికి అత్యంత సన్నిహితుడైనాడు అఘటన ఘటన పటీయసి భగవతో మాయ భగవంతుడి మాయ ఉన్నదే ఇది జరిగేది జరగకుండా చేస్తుంది జరగందాన్ని జరిగేటట్లుగా చేస్తుంది ఆ భగవంతుని మాయను అర్థం చేసుకోవడం అనేటువంటిది ఎవ్వరికీ అర్థం కాదు అందువలన కన్యాపుత్రుడుగా కర్ణుడు జన్మించినప్పుడు మాత్రమే తాను అవతరి పక్షంలో చేరే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక పక్షంలో ఈ చెయ్యి బలంగా ఉంది ఈ చెయ్యి కుంటి చేయి అనుకోండి చప్పట్లు ఎట్లా కొడతాం చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు బలవత్తరంగా ఉండాలి ఈ ప్రణాళికలో ఒక భాగంగా ఆయన ఇదంతా తెలిసినవాడు కనుక సూర్యపుత్రుడు కుంతీదేవి గర్భంలో జన్మించవలసిన ఆవశ్యకతను గుర్తించినవాడు కాబట్టి కన్యగా ఉన్నటువంటి ఆమెకు మంత్రోపదేశాన్ని చేశాడు కనుక దుర్వాసుడు తప్పే లేదు భగవంతుడు చేయదలచినటువంటి కృత్యంలో ప్రణాళికలో ఒక భాగంగా మాత్రమే తాను మంత్రోపదేశం చేశాడు మంత్రం ఉపదేశమైన తర్వాత దాన్ని ఎలా వినియోగించుకుంటారు అనేది వాళ్ళ వాళ్ళ సంస్కారం పైన సాధనా బలం మీద ఆధారపడి ఉంటుందే తప్ప ఉపదేష్ అయినటువంటి వానికి గుణదోషములు అనేటువంటివి లేనేలేవు అవి మీద మనస్సు కలిగింది సంతోషం కలిగింది చక్కగా సేవలు చేసింది ఓ మంత్రం ఇచ్చిపోదాం ఇది సామాన్యమైనటువంటి దృష్టి అలా మంత్రోపదేశం చేశాడు దుర్వాసుడికి దోషం లేదు దుర్వాసుడికి గుణము లేదు నిర్లిప్తమైన వ్యవహారంతో ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు ఎంత గొప్పవాడండి అంబరీష మహారాజు వంటి వాడిని పరీక్ష చేసి నిగ్గు తేల్చి మార్కులు వేయడానికి తగినటువంటి సమర్థుడైనటువంటి వాడు ఒక గొప్ప ఎగ్జామినర్ అటువంటి వాడు దుర్వాస మహర్షి రుద్రాంశ సంభవుడైనటువంటి వాడు ఆయన మంత్రోపదేశం చేస్తే భావి కాలానికి అనుగుణంగా జరుగుతుంది ప్రయోజనవంతంగా తప్ప ప్రయోజనరహితంగా మాత్రం కలగదు ఇది యథార్థం అయితే కుంతీదేవి కొంచెం మనస్సు పెట్టి అసలు ఈ మంత్రం పనిచేస్తుందా పని చేయదా పనిచేస్తుందా పని చేయదా అని వడవడో కర్ర నేర్చుకున్నట్టు ఆరు మాసాల పాటు ఎలా ఇది దెబ్బ ఎట్లా కొట్టాలి ఎవరిని కొట్టాలని మూలన ఉన్న ముసలమ్మ కాళ్ళు కొట్టేట అలాగే సంస్కారము అప్పుడు కుతూహలం కలిగింది కన్యగా చిన్నపిల్లగా ఉన్నటువంటిది కావడం చేత ఇది సంతానమని సంతానప్రదమని చెబుతున్నారు ఈ మంత్రం దేవతను పిలిస్తే వస్తాడంటున్నారు దేవతను పిలిస్తే వస్తాడా అని అనుకుంటూ ఒకరోజు సూర్యోదయం జరుగుతుంటే సూర్యబింబానికి ఎదురుగా వెళ్ళింది వెళితే ఆ సూర్యబింబం ఎదురుగా ప్రత్యక్షమవుతున్నది అప్పుడు సూర్యుడిని ఆహ్వానం చేసింది ఈ మంత్రంతో ఈ సూర్యుని అంశతోనే ఆవిర్భవించినటువంటి వాడు కర్ణుడు ఇక్కడ ఇంతవరకు ఎందుకు చెప్పారంటే కర్ణుడు లేని భారతమా అని ఒక మాట ఉన్నది కర్ణుడు జన్మించడానికి మూల కారణం దుర్వాసుడు చేసినటువంటి మంత్రోపదేశం కనుక ఇది ఏదో మనం ఆధునిక కాలంలో మన ఆలోచన ధోరణల్లో మాత్రమే పరిమితం చేసుకొని దుర్వాసుడు తప్పు చేశాడు కుంతి తప్పు చేసింది ఇదిగో ఇంకా ధర్మరాజు తప్పు చేశాడు అర్జునుడు తప్పు చేశాడు అందరూ తప్పులు చేస్తే మనమా ఉప్పులు చేసేటువంటి వాళ్ళం కనుక హృదయం మీద చెయ్యి వేసుకొని వాళ్ళ పాత్రలను పాత్రలుగా వాళ్ళ గొప్పదనాలను గొప్పదనాలుగా వాళ్ళ బలహీనతలను బలహీనతలుగా గుర్తించి ఆ బలహీనతలను మన దగ్గరికి చేరనివ్వకుండా వాళ్ళ వ్యక్తిత్వాలను గుండెలో నిండుగా నింపుకొని మనం కూడా సంస్కారవంతులం కావలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అందుకనే వింటే భారతమే వినాలే తింటే గారెలే తినాలి అనేటువంటి సామెత ఎందుకు పుట్టిందంటే భారతం వినకపోతే ఈ చిత్ర విచిత్రములైన మనస్తత్వాలు బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయి అంతేకాదు వ్యాసులవారు చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడంటే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో భారత రచనాన్ని మనస్సులో పెట్టుకొని బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి ప్రార్థించి ఈ మొత్తం ప్రణాళికనంతటినీ కూడా లేఖనం చేయించి వినాయకుడి ద్వారా గ్రంథబద్ధం చేశారు అటువంటి మహాభారతంలో మనకు తెలియవలసిన విషయాలు అనేక ఉన్నాయి అవన్నీ తెలుసుకునేందుకు అవకాశాన్ని కల్పించినటువంటి రోజు తెలుగు మూవీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికి సెలవు